సినిమా ఇండస్ట్రీలో ఆన్ స్క్రీన్ లవ్ స్టోరీలు మాత్రమే కాకుండా ఆఫ్ స్క్రీన్ లవ్ స్టోరీలు కూడా ఉంటాయి. రియల్ లైఫ్ లవ్ స్టోరీలు ప్రస్తుతం చాలా చాలా ఉన్నాయి. ఇండస్ట్రీలో ఎంతో మంది ప్రేమలో ఉన్నారు. హీరో హీరోయిన్లు ప్రేమలో పడటం ఎంత కామన్ గా జరుగుతుందో బ్రేకప్ అవ్వడం కూడా అంతే ఈజీగా కామన్ గా జరుగుతుంది. అయితే బ్రేకప్ తర్వాత పెళ్లి చేసుకోకుండా మిగిలిపోయి ఉన్న హీరోయిన్స్ చాలా మందే ఉన్నారు. వారెవరో తెలుసుకుందాం. ముందుగా సోషల్ పోస్ట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కొరకు పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. జనరల్గా సినీ తారలపై ప్రేమ ముచ్చట్లు, డేటింగ్ సంగతులు ఎన్నెన్నో వింటుంటాం. అందాల భామల డేటింగ్ ముచ్చట్లంటే ప్రేక్షకులకు అమితమైన ఆసక్తే. అందుకే హీరోయిన్స్ సీక్రెట్స్ అంటూ వస్తున్న వార్తలు తెగ వైరల్ అవుతుంటాయి. వాళ్ళ విషయాలు తెలుసుకునేందుకు జనాలు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. సినిమాల్లో ప్రేమ కథలు అందంగా ఉంటాయి, కానీ అది మన రియల్ లైఫ్లో ఎమోషన్తో కూడుకొని ఉంటాయి. కొన్ని ప్రేమ కథలు హ్యాపీ ఎండింగ్ అయితే మరికొన్ని కథలు మధ్యలోనే మాయమవుతాయి. కానీ ఆ తాలూకా బాధలు మాత్రం జీవితాన్ని వెంటాడుతుంటాయి. ప్రేమలు మనకేనా, సినిమా స్టార్స్కు ఉండవా? ఏం, వారు మనుషులు కాదా? మరి అలా ప్రేమలో మోసపోయిన హీరోయిన్స్ చాలామందే ఉన్నారు. కొందరు పెళ్లి చేసుకొని అన్నీ మర్చిపోయి చక్కగా బతికేస్తే కొందరు మాత్రం ఆ జ్ఞాపకాల్లో మిగిలిపోయారు. అలా తెలుగు పరిశ్రమలో ప్రేమలో మోసపోయి పెళ్లి చేసుకోకుండా ఉన్న హీరోయిన్స్ గురించి ఒళ్ళుక్కేద్దాం. సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార కెరీర్ ఆరంభం నుంచే ప్రేమ సంగతులకు కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తూ వస్తోంది. ఇప్పటికే ఇద్దరు హీరోలతో బ్రేకప్ చెప్పిన ఈ ముద్దుగుమ్మ తాజాగా తన మూడో లవ్ స్టోరీ మొదలెట్టి అతడితో హ్యాపీగా ఉంది. ఇక కొందరు హీరోయిన్స్ మాత్రం వయసు పైబడుతున్నా కూడా పెళ్లికి మాత్రం నో చెప్పేస్తూ బతికేస్తున్నారు. ఆ లిస్ట్లో మొదటగా చెప్పుకోవాల్సింది అంధాల భామ టబూనే. ఓ హీరోతో ప్రేమలో పడి ఆ తర్వాత లవ్ ఫెయిల్యూర్ అయిన ఈ భామ 50 ఏళ్లు దాటుతున్నా కూడా పెళ్లికి మాత్రం నో అనేసింది. ఇప్పటికీ ఒంటరిగానే జీవిస్తుంది. అలాగే నగ్మ, టబు, శోభన లాంటి వాళ్ళు ఒకప్పుడు స్టార్ క్రేజీ హీరోయిన్లు. వాళ్ళు ఇప్పటికీ పెళ్లికి దూరంగానే ఉంటూ వస్తున్నారు. ఈ లిస్టులోనే ఉన్నారు మరో సీనియర్ హీరోయిన్ కౌసల్య. సీనియర్ హీరో జగపతి బాబు హీరోగా నటించిన అల్లుడు గారు వచ్చారు సినిమాతో హీరోయిన్గా పరిచయమైంది మలయాళ వెటరన్ హీరోయిన్ కౌసల్య. కర్ణాటకలోని బెంగళూరులో పుట్టిన కౌసల్య తన సొంత భాష అయిన మలయాళం సినిమాతో సినిమాల్లోకి వచ్చింది. ఆమె సినిమాల్లోకి వచ్చే టైంకే ఆమె ఫ్యామిలీ వెల్ సెటిల్. ఆమె తల్లిదండ్రులు ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కావడంతో ఆమెకు ఎలాంటి ఇబ్బందులు లేవు. ఆమెలో ఉన్న నటన ప్రతిభను గుర్తించిన కౌసల్య తండ్రి ఆమెను నటన వైపు ప్రోత్సహించడంతో సినిమా అవకాశాలు త్వరగానే వచ్చాయి. శ్రీకాంత్ పక్కన ఆమె నటించిన పంచదార చిలక సినిమా హిట్ అయింది. తెలుగులో హీరోయిన్గా ఆమె 8కి పైగా సినిమాలు చేసింది. మంచి కథాబలం, దర్శకులతోనే ఎక్కువ సినిమాలు చేసిన కౌసల్య తన కెరీర్లో సరైన నిర్ణయాలు తీసుకోకపోవడంతోనే ఆమె పెళ్లికి దూరమైందట. ఆమె మలయాళంలో నటిస్తోన్న సమయంలో ఓ ప్రముఖ హీరోతో ప్రేమలో పడిందట. అయితే ఆ హీరో తల్లిదండ్రులు వారి ప్రేమను ఒప్పుకోలేదు. దీంతో సదరు హీరో మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. ఆ హీరో బ్రేకప్ చెప్పడంతో కౌసల్య పెళ్లి చేసుకోకుండా అలాగే ఉండిపోయింది. టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఘరానా మొగుడు చిత్రంలో హీరోయిన్గా నటించి సినీ ప్రేక్షకులను ఎంతగానో అలరించిన టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్ నగ్మ గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా తెలియజేయాల్సిన అవసరం లేదు. సౌత్ ఇండియాలో మాత్రం తనకంటూ మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ మరియు క్రేజీ దక్కించుకుంది. అంతేకాకుండా ఈ బ్యూటీ హీరోయిన్గా నటిస్తున్న సమయంలో తన అందాల ఆరబోతతో ప్రేక్షకులను ఫిదా చేసింది. అయితే క్రమక్రమంగా వయసు మీద పడటంతో హీరోయిన్గా అవకాశాలు తగ్గిపోయాయి. దాంతో ప్రజలకు మంచి చేయాలనే ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చి పలుమార్లు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేసింది. కానీ దురదృష్టవశాత్తు ఎన్నికలలో గెలవలేకపోయింది. అయినప్పటికీ ఏమాత్రం వెనుకడుగు వేయకుండా ప్రజా సమస్యలపై పోరాటం చేస్తూ తన పార్టీకి సేవ చేస్తోంది. అయితే సినీ జీవితం పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నగ్మ తన వైవాహిక జీవితంలో జరిగినటువంటి కొన్ని సంఘటనల కారణంగా పెళ్లికి పూర్తిగా దూరమైందని వార్తలు బలంగా వినిపించాయి. అందులో లవ్ స్టోరీ ఉందన్నది ప్రధాన అంశం. ముఖ్యంగా నటి నగ్మ భారతదేశపు క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీతో అప్పట్లో ప్రేమలో పడిందని, తొందరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పలు వార్తలు వినిపించాయి. వీరి పెళ్లికి ఇరు కుటుంబ సభ్యుల నుంచి అంగీకారం లభించకపోవడంతో సౌరవ్ గంగూలీ మరో మహిళను పెళ్లి చేసుకున్నారట. ఆ తర్వాత తీవ్ర మనస్తాపానికి గురైన నగ్మ పూర్తిగా తన వైవాహిక జీవితానికి దూరం అయిపోయిందని కొందరు చర్చించుకుంటున్నారు. నిజం కూడా అదే.
ఈ సంఘటన జరిగిన తర్వాత నగ్మ తల్లికి తన తండ్రి విడాకులిచ్చి మరో మహిళను పెళ్లి చేసుకున్నారు. దీంతో పెళ్లిపై నమ్మకం లేకపోవడం వలనే నగ్మ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోకుండా ఉండిపోయిందని టాక్ వినిపిస్తుంది. ఈ లిస్టులో మరికొంతమంది హీరోయిన్స్ ఉన్నారు, వారి గురించి మరో స్టోరీలో చెప్పుకుందాం. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Hi, this is Taman. Hi, this is Shraddha Das. Hi, I'm Priyadarshi. Nenu Adi. Hi, I'm Kashish Vora. Hi, nenu Sri Vishnu. Hi, this is Aditya. Hi, this is Naganvesh. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post. Please subscribe to Social Post.